paycheck running. वेलकम बैक टू मई यूट्यूब चैनल तेलुगु टेक्निक सो नेनु मेरविन आल्मोस्ट 1 मंथ गैप अयिते वच्चिंदन्नमाट सो ओक वीडियो अपलोड चेयलेदु मनम एंदुकंटे नाकु एग्जाम्स उन्नायन्नमाट सो अंदुके गैप अयिते वच्चिंदि सो गैप अयिते इव्वलेदु गैप वच्चिंदि सो इप्पटिनुंचि रेगुलर गा मन चैनल लो वीडियोस अयिते अपलोड चेद्दामन्नमाट सो मीकोसम मंचि कंटेंट तीसुकोनि वस्तानु मल्ली मन चैनल लो ई नॉलेज पेरगालंटे मन चैनल अयिते चूडालन्नमाट सो मन चैनल लो एक्कडा लेनि ट्रिक्स गानि टिप्स गानि मोबाइल गुरिंचि वेबसाइट्स गानि अन्नी मीकोसम ना वीडियो चुप्तना सो प्रति वीडियो को इनफर्मेशन प्रोवैड्स सो कोई सपोर्टी सपोर्ट मैं चयन सो मे सपोर्ट कावे सो इंक लेट से वीडियो स्टार्ट फ्रेंड्स इवा वीडियो फस्ट ट्रिक मोबाइल अभी इंटरपेटी मर्चीपोन इंपारटेंट काल वस्तान सो को पर्सनल काल्स वस्ताई सो मन इंट्लो चिंल का मैं सिस्टर कावरना काल्स लिफ्ट अवकाश है सो वाल काल्स लिफ्ट वाले अलाड़ता सो अंत वाले माटड़ता మీరు డిఎఫ్ కావచ్చు బిఎఫ్ కావచ్చు ఎవరైనా కాల్ చేస్తారు ఆ టైంకి ఇంట్లో వాళ్ళు ఫోన్ ఎత్తకుండా ఉండాలంటే సో ఈ యాప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఈ యాప్ అయితే మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏంటంటే అది కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది సో ఆ పర్మిషన్స్ అనేది మీరు ఇచ్చేసి ఉంటుంది ఇచ్చేసిన తర్వాత సో కాల్ వచ్చినప్పుడు మీరు దాన్ని లిఫ్ట్ చేయకుండా దానికి ఒక లాక్ అయితే పెట్టుకోవచ్చు సో దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్స్ అయితే ఉంటాయి అనమాట సో మనకి ప్యాటర్న్ ఉంటుంది 4 డిజిట్ పిన్ ఉంటుంది 6 డిజిట్ పిన్ ఉంటుంది అట్లాగే మనకి ఆ నంబర్స్ పెట్టుకోవచ్చు సో ఇట్లా మనకి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్ టైప్స్ ఉంటాయన్నమాట సో దాన్ని మీరు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసి మీకు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి సో ఆ ఫోన్ చేసినప్పుడు అయితే మీకు లాక్ అయితే అడుగుతుంది అనమాట సో ఎప్పుడైతే మీరు లాక్ అనేది ఎంటర్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు అయితే కాల్ అయితే లిఫ్ట్ చేయగలరు అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిక్ వచ్చరికి ఏంటంటే మనకి మనం ఎప్పుడు మొబైల్ వాడుతూ ఉంటాం అనమాట సో ఈ మొబైల్ అనేది ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది సో దాన్ని మనం ఎప్పుడు వాడుతుంది మనకి ఎప్పుడు కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి వేరే వాళ్ళ ఫోన్ కన్నా అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అనమాట सो దాని కోసం ఒక చిన్న యాప్ అయితే ఉంటుందన్నమాట సో 5 వాల్ పేపర్స్ అనేసి సో ఈ యాప్ ద్వారా మనకి యూజ్ ఏంటంటే ఇప్పుడు మన యొక్క మొబైల్ హోమ్ స్క్రీన్ మీద మనం ఒకే టైంలో ఒక డిఫరెంట్ టైప్స్ అవన్నీ మన 10 వాల్ పేపర్స్ కానీ 5 వాల్ పేపర్స్ పెట్టుకోవచ్చు అన్నమాట సో అంటే మన ఫ్యామిలీ ఫోటోస్ పెట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ అంటే చాలా ఫోటోస్ని కలిపి మనం అయితే వాల్ పేపర్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట సో మనం స్వైప్ చేసినప్పుడు అలా మనకి ఒక కొత్త వాల్ పేపర్ అయితే వస్తుంది సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ అయితే ఈ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయాలన్నమాట సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డెస్క్టాప్స్ నంబర్స్ అనేసి మీకు ఎన్ని వాల్ పేపర్స్ కావాలని కూడా ఉంటుంది సో దాని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాతకి మీకు ఏ వాల్ పేపర్స్ అనేవి కావాలో సో వాటిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసిన తర్వాత మీరు అప్లై చేసేసుకున్నారు అనుకోండి సో అప్పుడు మీ ఏదైతే హోమ్ స్క్రీన్ ఉంటుందో ఈ హోమ్ స్క్రీన్ మీద ఆ 5 వాల్ పేపర్స్ అనేవి కనిపిస్తాయన్నమాట సో మీరు స్వైప్ చేసినప్పుడల్లా మీకు కొత్త కొత్త వాల్ పేపర్స్ అనేవి మీకు హోమ్ స్క్రీన్ మీద కనిపిస్తాయి యానిమీ లవర్స్ ఎవరైతే ఉన్నారంటే సో యానిమీ ఎక్కువ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట సో మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు సో ఎవరైతే యానిమీని బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారో సో కొత్త కొత్త ఎపిసోడ్స్ అన్నీ మనం చూడొచ్చు అన్నమాట సో ఈ యాప్ ద్వారా సో యాప్ పేరు వచ్చరికి ఏంటంటే క్రంచీ రోల్ అని ఉంటుంది సో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క యాప్ లింక్ అనేది కింద మనకి టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది అందులో ఇచ్చాను అనమాట సో అక్కడ మీరు జాయిన్ అవ్వేసి మీరైతే ఈ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఎందుకంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా కానీ అక్కడ పోస్ట్ చేస్తాను సో అలాగే టెలిగ్రామ్ జాయిన్ అయ్యాలనుకోండి మీకు మంచి వాల్ పేపర్స్ యాప్స్ ఇలాంటివన్నీ మీకు అయితే వెబ్సైట్ అన్ని మీకు అక్కడ అప్లోడ్ అయితే చేస్తారనమాట సో మీరు కూడా తెలుసుకోవచ్చు సో ఈ క్రంచీ రోల్ యాప్ వచ్చేసేంటంటే మనకి యానిమీ అయితే ఫ్రీగా చూసుకోవచ్చు అనమాట సో ఎండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమీస్ ఉంటాయి ఇందులో మనకి లేటెస్ట్ ఎపిసోడ్స్ కానీ సో ప్రతి ఒక్కటి మనకి ఇందులో అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట సో మీకు కావాల్సిన అయితే చూడవచ్చు హై క్వాలిటీలో అయితే చూడొచ్చు 1080p కూడా చూడొచ్చు అనమాట సో యాప్ అనేది చాలా బాగుంటుంది మనకి ప్రీమియం ఉంటుంది అలాగే నార్మల్గా కూడా ఉంటుంది అనమాట సో నేను రెండో మీకు టెలిగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ నుంచి మీరు ఈ యాప్ని యూజ్ చేసేది యానిమీ చూడండి ఇందులో 4th యాప్ వచ్చరికి ఏంటంటే మనకి ఇంతకుముందు నేను ఇన్స్టాగ్రామ్లో నోటిఫికేషన్ అనేది వెళ్లకుండా ఎలా అనేది ఒక మెసేజ్ పెట్టాలో చెప్పానమాట సో ఇవాళ వీడియోలో మనమైతే వాట్సాప్లో కూడా ఎటువంటి నోటిఫికేషన్ కాకుండా ఏం లేకుండా సీక్రెట్గా ఒక చిన్న మెసేజ్ అనేది అయితే మనం పంపించాం అనమాట సో దీనికోసం మనకి వాట్ స్పాయిలర్ అని ఒక యాప్ అయితే ఉంటుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్పాయిలర్ టైటిల్ అని ఒక టైటిల్ అయితే ఉంటుంది సో ఆ టైటిల్ మీరు ఏవైనా తీసుకోవచ్చు సో మీకు నచ్చిన టైటిల్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద మీరు ఏదైతే మెసేజ్ అనేది ఎవరికైనా పంపిస్తారో కూడా ఆ మెసేజ్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది సో ఆ మెసేజ్ అనేది మీరు అక్కడ టైప్ చేసిన తర్వాతకి ఏం చేస్తారంటే సెండ్ మీద అక్కడ మనకి కాపీ టు క్లిక్ బోర్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాతకి ఏంటంటే దాన్ని మీరు ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నారు వాట్సాప్లో వాళ్ళ కాంటాక్ట్ అయితే ఓపెన్ చేయండి వాట్సాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మెసేజ్లో కలిసి అక్కడ కాపీ పేస్ట్ చేయండి సో ఏదైతే మీరు కాపీ చేస్తారో దాన్ని పేస్ట్ చేయండి సో పేస్ట్ చేసిన తర్వాత ఏంటంటే సో దాన్ని సెండ్ చేయండి సో సెండ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్ళదన్నమాట సో వాళ్ళకి పూర్తి మెసేజ్ అనేది కనిపించదు
సో ఇట్లా మనం సీక్రెట్ అయితే ఒక మెసేజ్ కానీ పర్సనల్ మెసేజ్ కానీ వేరే వాళ్ళకైతే పంపించడానికి యాప్ అనేది మనకైతే యూజ్ అవుతుంది. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే మనకి టెలిగ్రామ్ గురించి. సో టెలిగ్రామ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి చాలా కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో చాలా మంది ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కావచ్చు, అన్ని డౌన్లోడ్ చేయడానికి చాలా చాలా యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తారు, వెబ్సైట్స్ ఇవన్నీ ఓపెన్ చేస్తారనమాట. సో మనకి ఏం అవసరం లేదు, మనకి ఏదైనా మనకి టెలిగ్రామ్లో దొరుకుతుంది అని మీకు తెలిసే ఉంటుంది. సో టెలిగ్రామ్లో డైరెక్ట్ లింక్ జనరేట్ అని ఒక బాట్ అనేది. సో ఈ బాట్ని అయితే మీరు ఓపెన్ చేయాలి. చేసిన తర్వాతకి మీరు ఏదైతే యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ వీడియో ఉంటుంది కదా, సో దాన్ని షేర్ చేయండి. షేర్ అంటే కాపీ లింక్ ఉంటుంది, లింక్ కాపీ చేసుకున్న తర్వాతకి మీరు అందరూ పేస్ట్ చేసి మీరు అంటే మీరు పేస్ట్ చేసి సెండ్ చేశారనుకోండి. సో ఆ బాట్ మనకి ఒక డౌన్లోడ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసి మనం అయితే ఏ వీడియో కావాలంటే అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అనమాట. సో వీడియో మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ కనిపించిన వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ దగ్గర నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఎందుకంటే నేను ఒక కొత్త వీడియో అప్లోడ్ చేయడానికి మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు అనమాట. సో అందరికన్నా ముందుగా మీరే చూడొచ్చు అనమాట. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు మీకు ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, ఫేస్బుక్ గ్రూప్ అందరికీ షేర్ చేయండి అనమాట. సో ఎందుకంటే ఇలాంటి కంటెంట్ వాళ్ళకు కూడా చాలా నచ్చింది అనమాట. సో వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి. అండ్ సార్ అరవింద్ సైనింగ్ గా బాగానే ఎంజాయ్ to change your